श्री गुरुभ्यो नमः हरिः ओम् गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः हरिः ओम् అందరికీ నమస్కారం. ఈరోజు మనము 15/4/2017 శనివారం రోజున ఉన్నటువంటి రోజువారి పంచాంగ వివరణ మరియు ఈ రోజున రోజువారి ద్వాదశ రాశి ఫలితాలు గురించి తెలుసుకుందాం. ఈ రోజున హేమలంబరామ సంవత్సరము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ పక్షము, ఈ రోజున చవితి రాత్రి 7:48 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతోంది. ఈ రోజున అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రము ప్రారంభమవుతోంది. ఈరోజు వర్జము రాత్రి 7:58 ప్రారంభమై 9:46 వరకు వ్యాప్తించి ఉన్నది. అలాగే ఈరోజున ఉదయం దుర్ముహూర్తము 5:55 నుంచి 7:35 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు అమృతకాలము లేదు. ఈ రోజున రాహుకాలం ఉదయం 9:01 నుంచి ప్రారంభమై 10:30 వరకు వ్యాప్తి చెంది ఉన్నట్టుగా గ్రహించుకోండి. ఈరోజు మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా ఆకస్మిక ధన నష్టం బాగా కనబడుతోంది. లేనిపోని వ్యక్తుల నుంచి లేనిపోని అపవాదులు పొందే అవకాశాలున్నాయి. బంధుమిత్రులతో అవమానాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆత్మీయ వ్యక్తి దూరం అవడము లేదా మరణించడం జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. దానివల్ల మీరు మానసిక క్షోభ కురేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ముఖ్యంగా అత్యంత సన్నిహితులైనటువంటి మిత్రులు కూడా దూరం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వృత్తి ఉద్యోగాదులలో మంచి అభివృద్ధి కనబడుతోంది. మీ యొక్క స్వయం కృషితో ఎదిగేటువంటి వ్యక్తిత్వం వల్ల మీరు ఉద్యోగంలో మంచి పరిపూర్ణతైనటువంటి స్థితికి చేరేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఆర్థిక ఆదాయం అనుకున్నంతగానే మీ జీవితంలో చేతి నిండా ధనం సమకూరేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఆరోగ్య విషయంలో స్వల్పమైనటువంటి ఉదర సంబంధమైన లేదా ఛాతిలో కొంత నొప్పి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. హృద్రోగ నిపుణుడిని మీరు తప్పకుండా దర్శించేటువంటి అవకాశం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్ని కానీ మీరు సంప్రదించినట్టయితే తప్పకుండా మంచి పరిణామం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా రుణ విమోచన ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా మీరు ధనాన్ని ఆ రుణాన్ని ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనగా అప్పులు చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. లేనిపోని భేషజం వల్ల మీరు అప్పులు చేసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశం బాగా కనబడుతోంది. లేనిపోని భేషజం వల్ల వస్తువులు సేకరించేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. ఏదైనా విలువైన వస్తువు కానీ విలువైన సమాచారం కానీ మీ నుంచి పాడబడము లేదా దొంగిలించబడటము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు ఏవి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రయాణాన్ని విరమించుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించండి. ప్రభుత్వ ఉద్యోగులకి ఈ రోజున గడ్డు కాలంగా చెప్పబడుతోంది. అవినీతి నిరోధక శాఖ వారు మీ మీద కక్ష పోనేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి చేసినటువంటి కంప్లైంట్ వల్ల మిమ్మల్ని బంధించేటువంటి అవకాశాలు కూడా బాగా జాగ్రత్త కనబడుతున్నాయి. కాబట్టి ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. రిజిస్ట్రేషన్ మరియు ఆర్టీఏ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము బాగా స్పష్టంగా కనబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం 11:04 నుంచి 12:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 4 మరియు 9 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా విజయాన్ని పొందే అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ మంచి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు చేసేటువంటి వ్యాపారంలో మంచి అభివృద్ధి కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలలో విజయం మీకు సంపూర్ణంగా కనిపిస్తోంది. ఎవరైనా వ్యక్తుల నుండి ఇంతకు ముందు మీకు రావాల్సినటువంటి ధనమంతా కూడా సౌకర్యవంతంగా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే మీకు ప్రయోజనం చేకూర్చేటువంటి అభ్యున్నతమైనటువంటి స్థితికి అనగా అభివృద్ధికి ప్రమోషన్స్కి మంచి రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజున ఈ యొక్క రాశిలో
పోలీస్ అధికారులు గాని లేదా రాజకీయ నాయకులు అయినా సరే మంచి ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ రాశి వారిలో ఒకే ఒక విషయంలో నీటి గండం ఒక స్పష్టంగా కనబడుతోంది నీరు వల్ల మీకు కొంత అసౌకర్యం గాని అస్వస్థత గాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది లేదా న్యూమోనియాతో బాధపడేటువంటి అవకాశం కూడా బాగా స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి తగు జాగ్రత్తలు వహించండి అధికమైన ఉష్ణ ఒత్తిడి వల్ల కూడా మీకు న్యూమోనియా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదా ఏసీలో ఎక్కువ ఉండడం వల్ల మీకు అటువంటి ఇబ్బంది పడేటువంటి అనగా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బంది ఏర్పడే అవకాశము బాగా స్పష్టంగా గోచరిస్తోంది ఆయా విషయాల్లో మీరు తగు జాగ్రత్తలు వహించండి అలాగే మీరు ఏదైనా కొత్త వాహనాన్ని కొన్నట్టయితే తప్పకుండా మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది దానివల్ల ప్రయోజనం కూడా బాగా ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి బాగా ఉంటుంది కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులందరూ కూడా మంచి అభివృద్ధిని పొందే రోజుగా ఈరోజు చెప్పబడుతోంది ఈ రోజున మీరు ఎటువంటి మిగతా విషయాల్లో అటువంటి అనారోగ్యాలు కనబడటం లేదు మంచి అనుకూలతనే బాగా కనిపిస్తున్న విషయాన్ని గుర్తించండి ధనమంతా కూడా సమృద్ధిగానే చేతిలో ఉండే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో లాభాలు అధికంగా ఉన్నాయి బంధుమిత సమాగమం కూడా చాలా బాగా ఉంటుంది కుటుంబంలో అనుకూలమైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడే అవకాశము స్పష్టంగా గోచరిస్తుంది మిత్రులు చాలా కాలంగా ఉన్నటువంటి బాల్య మిత్రులందరూ కూడా ఈరోజు మిమ్మల్ని సంప్రదించే అవకాశము కలిసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో విద్యార్జన చేసేటువంటి అవకాశం కూడా బాగా స్పష్టంగా గోచరిస్తోంది విదేశాల ప్రయాణం కూడా మీకు సాఫల్యత సిద్ధించే అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 4:08 నుంచి 5:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది ఆ సమయాన్ని మరియు 3 అంకెను అదృష్ట అంకెగా భావించి సత్ఫలితాన్ని పొందుతారని స్పష్టంగా ఆశిస్తున్నాను మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి ముఖ్యంగా శరీరంలో గుప్త భాగాల్లో ఏదైనా కొంత అసౌకర్యము అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతోంది దాదాపుగా ఈ రాశి వారి పిల్లల్లో దాదాపుగా ఎడమ భాగంలో అంటే పిరుదులోకి ఎడమ భాగంలో కొంత గడ్డలు కానీ లేదా ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు కానీ జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది తగు జాగ్రత్తలు వహించండి పిల్లల్ని ఒక కంట బాగా కనిపెట్టే ప్రయత్నాన్ని చేయండి ఈ రాశి వారిలో ముఖ్యంగా ధన సంబంధ విషయాల్లో ఆచితూచి వివరించండి ఎవరికైనా సరే ధనం ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్త వహించి వారు ఎంచుకున్నటువంటి వ్యక్తులు మంచివాళ్ళ కాదనే విషయాన్ని గ్రహించి వారికి ధనాన్ని అప్పుగా కానీ ఇవ్వడం చేయండి లేదా అప్పు తీసుకున్నా సరే సరైనటువంటి పత్రాలను మీరు బాగా రాసి వారికి ఆనందంగా ఉండేటువంటి విధానంతోనే మంచిగా తిరిగి ఇచ్చేటువంటి శుభ సమయంలోనే ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి తప్పకుండా మీకు సఫలత కలిగే అవకాశం బాగా ఉంటుంది అనగా రుణం చేసేటువంటి అవకాశం కానీ రుణం ఇచ్చే అవకాశం కానీ ఈ రోజున బాగా స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశ ప్రయాణాలు అంతగా అనుకూలించేటువంటి అవకాశాలు బాగా కనబడడం లేదు ఎవరొక వ్యక్తి అంటే దళారీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది వృత్తి ఉద్యోగాదులలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీ యొక్క అభివృద్ధిని ఇతర వ్యక్తులు అడ్డుకునేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది దానివల్ల మీకు వచ్చేటువంటి ప్రమోషన్ కానీ లేదా ఇతర ఇంక్రిమెంట్స్ కానీ కొద్ది కాలానికి ముందు పొడిగించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తద్వారా మీరు మానసికంగా కొంత క్షోభకు గురైనటువంటి అవకాశం కూడా బాగా కనబడుతుంది ఆత్మీయ వ్యక్తి ఎవరైనా సరే అంటే దూరం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే వారి మరణము లేదా వారి తీవ్ర అనారోగ్యము మిమ్మల్ని కలిచివేసేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది కాబట్టి అటువంటి విషయాలలో కొంత మీరు ఎక్కువగా ఉద్వేగానికి లోనవ్వకుండా ఉంటే మంచిదనే విషయాన్ని గ్రహించుకోండి ముఖ్యంగా సోదర వర్గంతో సోదరి వర్గంతో మీకు అత్యంతమైనటువంటి శుభమైనటువంటి పాల్గొనే అవకాశం శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం బలం కనబడుతోంది ముఖ్యంగా ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:06 నుంచి 4:13 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది అలాగే ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి తప్పకుండా శుభ ఫలితాలని పొందుతారని ఆశిస్తున్నాను కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారి ముఖ్యంగా ఏదైనా శుభవార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేసేటువంటి అవకాశం బాగా కనబడుతోంది అలాగే వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనిపిస్తోంది ముఖ్యంగా రోగస్థాన విషయంలో కొంత మీకు అసౌకర్యం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వేళ సంబంధమైన అనగా కుడి చేతి వేళ సంబంధ విషయాల్లో కొంత అనారోగ్యం చూసే అవకాశం ఉంటుంది వాహనం వల్ల కింద పడేటువంటి అవకాశం ఉంది కుడి చేతి వేళ్ళకి కొంత దెబ్బ తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి వాహనంలో వెళ్లే ముందు మీ పక్కన్న వాడిని బాగా గ్రహించండి తద్వారా మీరు ఆవేశంగా బండి నడిపే ప్రయత్నాన్ని చేయకండి అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ లేదా
షేర్ మార్కెట్ కానీ అంతగా ఉపయోగపడేటువంటి రోజుగా కాదు ఇది. కాబట్టి తొందరపడి అతిగా పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేయకండి. పెట్రోల్ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే తప్పకుండా కొంత ఆర్థిక నష్టాన్ని చూరగొనేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. గ్యాస్ మరియు ఇతర లావాదేవీలలో పెట్రోల్ సంబంధ లావాదేవీలలో చేసేటువంటి వ్యాపారస్తులందరూ కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో దర్జీలు కానివ్వండి లేదా ఈ రాశి ఉన్నటువంటి ఈ బంగారు వ్యాపారులు ఎవరైనా సరే కొంత ఆర్థిక లాభాన్ని పొందే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులకి మీరు చేసేటువంటి సేవ, ఈ రాశి వారు చేసేటువంటి సేవ గుర్తింపు పొంది ప్రభుత్వం దగ్గర కానీ ప్రైవేట్ పరంగా కానీ మీకు మంచి సదవకాశంగా అభివృద్ధిని కాంక్షించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. అనగా ఆయా వ్యక్తులు మిమ్మల్ని ప్రశంసించి ప్రశంసాపూర్వకమైన పత్రాన్ని కానీ లేదా అభిశంసనీయమైనటువంటి పత్రాన్ని కానీ మీకు సన్మానం చేయడం కానీ తప్పకుండా జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశిలో ముఖ్యంగా వాహన సౌఖ్యం అంతగా లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. ఏదైనా తొంత పెట్టుబడి పెట్టి అధికమైనటువంటి పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా మంచిది. దూర విద్యార్థికై చేసేటువంటి విద్యార్థి ఎవరైనా ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గ్రహించండి. సంతాన విషయంలో మంచి వార్తను వినే అవకాశం ఉంటుంది. అలాగే ధన సంబంధ విషయాలలో జేతికి సరిపడా ధనం ఎంత కూడా మీ చేతిలో ఉంటుంది. ధనానికి లోటుండే అవకాశము ఎక్కడ కూడా కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తోంది. రోగ విషయంలో ఎటువంటి అనారోగ్యములు ఈ జాతకులకు లేవు. కేవలం వేల సంబంధ విషయాల్లోనే కొంత అసౌకర్యంగా ఉందన్న విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 8:09 మధ్య కాలంలో శుభ సమయం చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 మరియు 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని పొందమని మరొకసారి గుర్తు చేస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ఏదైనా నూతన గృహప్రవేశ యోగం బాగా కనబడుతోంది. స్థిరాస్తి పొందే అవకాశం బాగా ఉంది. వాహనాలు కూడా కొంతవి సమకూర్చుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభాన్ని పొందే అవకాశం బాగా కనబడుతోంది. పై అధికారుల నుంచి మంచి సానుకూలితమైనటువంటి పవనాలు వీస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా మీకు మంచి సహకారాన్ని అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరిస్థితుల్లో చూసుకుంటే జీవిత భాగస్వామి మరియు సంతాన విషయంలో కొంత అనుకూలమైన వాతావరణం కన్నా ప్రతికూలమైన వాతావరణం కనబడుతోంది. ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం లోపించేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి భార్యాభర్త ఇద్దరు కూడా కొంత ఇద్దరు కూర్చొని ప్రశ్నించుకొని సమాధాన పరచుకునేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలోనే మీ దగ్గర ఒక రకమైనటువంటి ఇబ్బంది పడే వాతావరణం బాగా కనబడుతోంది. ఆ సంతానం కూర్చున్నటువంటి ఏదైనా దుష్టమైనటువంటి ప్రక్రియ వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశము, అవమాన పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో దూర ప్రయాణం చేసేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోండి. విద్యార్థులు దూర విద్యా ప్రయాణం చేసేటువంటి వారందరూ కూడా మరొక రోజుకి ఈ కార్యక్రమాన్ని పొడిగించుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించుకోండి. అలాగే స్పెక్యులేషన్స్ కానీ షేర్లు కానీ మీకు అంతగా అనుకూలంగా ఉండే అవకాశం లేదు. ధన విషయంలో సానుకూలంగా మీకు ధనం చేతికి అందుతుంది కానీ ఆ చేతికి అందినటువంటి ధనం కూడా తొందరగానే ఖర్చు అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. స్వర్ణమైన లేదా గృహ అలంకార వస్తువులు కొనే అవకాశము లేదా పుత్రిక సంబంధమైన కళ్యాణ కొరకు ఏవైనా ఖర్చు పెరిగేటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. ఎల్ఐసిలో జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ రాశి వారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. అధిక ఒత్తిడిలో వెళ్ళి మీరు ఎవరైనా కూడా కస్టమర్లను కలవకండి. వారి వల్ల మీకు దూషణ ఎక్కువ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. బ్యాంకు ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి స్థానచలం జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. వారు సక్షేత్రం కన్నా పరాయి క్షేత్రానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంతమంది ఉద్యోగాన్ని కూడా వదులుకునేటువంటి అవకాశం ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ రోజున కొంతవరకు 70% అనుకూలమైనటువంటి వాతావరణమే ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారిలో ముందుగా ఉదయం పూట 11:04 నుంచి 11:59 మధ్య కాలంలోనే శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 5-6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. కన్యారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యారాశి వారికి ముఖ్యంగా ఇతరుల నుంచి సహకారాలు బాగా అందే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనబడుతోంది.
చేసేటువంటి వృత్తి నైపుణ్యంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఇతరులని ఆకర్షించేట్టుగా ఉంటుంది. అలాగే పుస్తక ప్రియులు ఎవరైనా ఉన్నట్టయితే ఈ రోజున మీకు ఎవరైనా ఉచితంగా మంచి పుస్తకాన్ని బహుమానంగా ఇచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. అలాగే మీరు ఏదైనా వాహనాన్ని కొనదలుచుకున్నట్టయితే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు పొడిగించుకోవడం మంచిది. ఈ రోజు వాహనానికి అంత సౌకర్యవంతంగా లేదన్న విషయాన్ని గ్రహించండి. గృహ సంబంధ విషయాలు కానీ లేదా స్థల సంబంధ విషయాలు కానీ కొనుక్కుందాం అనుకున్నట్టయితే ఆ విషయాలు కూడా కొంత మరొక రోజు పొడిగించుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించుకోండి. ఈ రాశి వారిలో దూర విద్యలో చేసేటువంటి ప్రయత్నం కూడా అంతగా సఫలత పొందే అవకాశం లేదు. కాబట్టి కొంత ఈ కార్యక్రమాన్ని కూడా మీరు ముందుకు పొడిగించుకుంటే అంటే మీ విదేశీ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించుకోండి. అలాగే కన్యా రాశి వారికి ముఖ్యంగా ఇంతకు ముందు ఎవరైనా మీకు ధనం కానీ లేదా వస్తువు కానీ ఇచ్చేటైతే ఆ వ్యక్తులు మీకు ఇంటికి వచ్చేసి మీ వస్తువుని లేదా మీ ధనాన్ని మీకు ఇచ్చివేసేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. విలువైనటువంటి వస్తువుని మీరు కూడా ఈరోజు సేకరించేటువంటి అవకాశం బాగా ఉంటుంది. అత్యంత ఆత్మీయులైనటువంటి వ్యక్తులు కొంతమంది మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. పూర్వపు ఉన్నటువంటి విద్యార్థులు అయినట్టయితే అందరూ కూడా కలిసి విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ధన సంబంధ విషయాల్లో కొంత చేతిలో కొంత ధనం లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఒత్తిడికి ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. దానివల్ల కొంత మానసిక ఇబ్బంది పడుతూ సిగ్గుపడేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. అనగా బంధువులలోకి వెళ్ళాలంటే ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ధనం చేతులు లేకపోవడం వల్ల కొంత మానసిక ఉద్వేగానికి లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేనిపోని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి. అనవసరంగా భేషజాలకు వెళ్ళకండి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీరు ఆర్థిక నష్టపోయడం లేదా అవమానం జరిగేటువంటి అవకాశాలు బలం కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి కొత్త కొత్తమైనటువంటి పరిచయస్తుల వల్ల వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా లిఫ్ట్ అడిగి ప్రయాణం చేయకండి. షేరింగ్ ఆటోలలో కూడా ప్రయాణం చేస్తున్నట్టయితే తగు జాగ్రత్తలు తీసుకోండి. లేదా క్యాబ్లలో ప్రయాణించేటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు చూసుకోవడం అనే స్పష్టమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయ సమయంలో 9:04 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 6 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మీరు చెప్పిందే విధంగా జరుగుతోంది. ప్రతి పనిలో కూడా మిమ్మల్ని అనుసరించే వారు ఎక్కువగా ఉంటారు. ప్రతి పని కూడా మీరు నిర్ద్వంద్వంగా మీరు సంపూర్ణంగా చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పై వ్యక్తులు ఇచ్చినటువంటి సలహా ప్రకారంగా వారు చేసిన సూచనలు బట్టి మీరు పనిలో పూర్తిగా నిమగ్నమయ్యి ఆ పనిని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. పెద్దల మన్ననలు పొందే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి ఆర్థిక అభివృద్ధి కూడా బాగా స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని గ్రహించుకోండి. అలాగే మీ తొందరపాటుతనం వల్ల మీకు వాగ్ధోరణి వల్ల కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా ఎటువంటి హామీలు కానీ ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. ధనం విషయంలో ఆచితూచి వివరించండి. లేనిపోని నిందలకు గురి కావద్దనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. అనగా ఎవరికి ధనం ఇచ్చి అది అడగలేక ఇబ్బంది పడేటువంటి అవకాశాన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా విషయాల్లో ధన సంబంధ విషయాల్లో నిక్కచ్చిగా ఉండడం వల్ల మీకు ప్రయోజనం బాగా చేకూరుతోంది. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఎదుటి వ్యక్తి దూషణ చేసేటువంటి ప్రయత్నం అనగా మిమ్మల్ని తప్పు ఎత్తికేటువంటి ప్రయత్నాన్ని చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఆ వ్యక్తుల్ని కూడా మీరు ఓడించి విజయాన్ని సంపూర్ణంగా పొందే అవకాశము స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాశి వారిలో జీవిత భాగస్వామితో చేసేటువంటి ప్రతి పని కూడా అత్యంత సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క భార్య కానీ లేదా మీ భర్త కానీ విదేశాలకు వెళ్ళే ప్రయత్నం తప్పకుండా మీ బలం వల్ల సానుకూలత పొందుతున్న విషయాన్ని గ్రహించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారి సంతానం మంచి అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత విద్యావంతులైనటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రాశి వారిలో మాతృ సంబంధాల వ్యక్తుల యొక్క దుర్మరణం మిమ్మల్ని ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. అనగా మీ మాతృవంశం వారు ఎవరైనా సరే ప్రమాదంలో చనిపోయేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి వార్తలు కూడా మెరుగునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. దానివల్ల మీరు మనోవేదన గురయ్యేటువంటి అవకాశం బాగా స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని గ్రహించుకోండి. ఈ రాశి వారికి అత్యంతమైనటువంటి ధనాన్ని కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా నూతన వస్తువు ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. కాబట్టి ఈ రాశి వారు ఏదైనా కొత్త వస్తువుని కొత్త ఆభరణాన్ని ఈ రోజున మీరు కొంటే చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గ్రహించుకోండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయ సమయంలో 9:47 నుంచి 12:03 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ యొక్క సద్వినియోగమైనటువంటి సమయాన్ని వినియోగించుకొని తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా అనారోగ్య సూచన బాగా కనబడుతోంది.
నడుము లేదా పిరుదులు లేదా ఎడమ తొడలో మీకు ఉండేటువంటి కొన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం బాగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాశి వారిలో ధనవ్యయం కూడా అధికం కనబడుతోంది. లేనిపోని వ్యక్తుల గురించి అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసేటువంటి ప్రయత్నాన్ని ఆపడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మీకు అనవసర వ్యక్తులకి అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. లేనిపోని వ్యక్తుల నుంచి ఏదైనా ఆశించేటువంటి తత్వం ఉన్నట్టయితే ఈ రోజున మీరు అవమానాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా వ్యక్తులు మిమ్మల్ని తృణీకరించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సోదరి మూలకంగా కొంత సఖ్యత ఉన్నప్పటికీ వారి నుంచి వచ్చేటువంటి కొన్ని భేదాభిప్రాయాలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా బాగా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానీ లేదా ఏదైనా షేర్ మార్కెట్లో కానీ స్వల్ప లాభాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ఈ యొక్క చేసేటువంటి పెట్టుబడికి సరిపడా ఆనందము లాభం రానందు వల్ల కొంత మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దూర విద్య గురించి చేసేటువంటి విద్యార్థి ప్రయత్నము అనగా విదేశీ ప్రయత్నము సఫలత పొందే అవకాశం కూడా అంత తక్కువగా ఉంది. కాబట్టి ఆచితూచి వివరించండి. ప్రయాణం సాగుతుంది కానీ కొంత ఇబ్బంది పడేటువంటి ప్రయాణం సాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాలేజీలు అక్కడ వెళ్ళిన తర్వాత మారే ప్రయత్నం కూడా మంచిది కాదన్న విషయాన్ని ఒకసారి గ్రహించుకోండి. అలాగే ఈ రోజున ఉన్నటువంటి పోటీ పరీక్షలు ఎవరైనా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టయితే తప్పకుండా వారు ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. విందు వినోదాలలో సాయంకాలం కూడా పాల్గొన్నప్పటికీ మనోవేదన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి అక్కడ కూడా మీరు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ వాగ్ధోరణి మిమ్మల్ని ఇబ్బందులకు నెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మౌనాన్ని ప్రదర్శించే అవకాశాన్ని చూసుకోండి. మీ భార్య కానీ లేదా మీ భర్త కానీ ఇద్దరి మధ్య కొంత సారూప్య భేదం ఉండే అవకాశం ఉంటుంది. సన్నిహితం తగ్గే అవకాశం ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలు ప్రశ్నలు సమాచార సమాధానాలు చెప్పుకునే అవకాశాన్ని వినియోగించుకోండి. ఇద్దరు ఒకరి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో ఏకాభిప్రాయం వల్ల మీరు ఆనందాన్ని పొందే అవకాశం చాలా బలంగా ఉంటుంది. వ్యాపార విషయంలో మీరు చేసినటువంటి వ్యాపారం కానీ సంఘంలో పేరు ప్రతిష్టాలు కూడా తప్పకుండా ఇనుమడింపజేసేటువంటి అవకాశం చాలా సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మీకు దాదాపుగా అన్ని రకాలుగా సగభాగం సౌకర్యవంతంగాను సగభాగం మీకు అసౌకర్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున మీకు శుభమైన సమయంగా ఉదయం 7:32 నుంచి 8:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రోజున మీకు ముఖ్యంగా 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని శుభమైనటువంటి ఫలితాలు తప్పక పొందవచ్చని ఆశిస్తున్నాను. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ధనవ్యయం ఎక్కువగా కనపడుతోంది. లేనిపోని వ్యక్తులకు అనవసరంగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నాన్ని ఆపండి. లేదా మీ సొంత వ్యక్తులకు చేసేటువంటి ఏదైనా ఆభరణాన్ని కొనేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. లేదా ఏదైనా ఆస్తి సంబంధమైన విషయాలు కొనే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల కూడా మీకు ఖర్చు అయినప్పటికీ ఆనందం భవిష్యత్తులో అనుభవించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా లేనిపోని నిందారోపణ చేసేటువంటి అవకాశాలు వ్యక్తులు పెరుగుతున్నారు. అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. బంధువుల మూలకంగా కొన్ని కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఆ విమర్శల్ని కొట్టిపాడేసేటువంటి ధైర్యము ఆ స్థైర్యం మీకు ఉందన్న విషయాన్ని వారు గ్రహించుకుంటారు. తప్పకుండా వారు పశ్చాత్తాపడి మళ్ళీ మీ కాలచింతకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ధనం సంపాదించేటువంటి తెలివితేటలు ఈ రోజున బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైనా ఆకస్మిక ధన ప్రాప్తి లేదా స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్లో లాభం కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా దూర విద్య గురించి చేసేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా సఫలత పొందే అవకాశం ఉంటుంది. లేదా విలాసవంతమైన విదేశీ యానం మీకు సంబంధించి ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా 10 రూపాయలు ఖర్చైనా మీరు మానసిక ఆనందాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో తమకున్నటువంటి నైతిక విలువల్ని ఇబ్బంది పెట్టుకోకుండా తనని తాను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని బాగా చేస్తారు. అందువల్ల కుటుంబంలో మంచి సానుకూలవంతమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ ఏమైనా సరే ధన విషయంలో ఆనందాన్ని పొందేటువంటి వార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఏదైనా కుడి కాలు సంబంధ విషయంలో లేదా కుడి భుజంలో సంబంధించే విషయాల్లో కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. మిగతా అంతా కూడా అనుకూలంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 4:06 నుంచి 6:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభమైన ఫలితాలు సిద్ధిస్తాయని మరొకసారి చెప్తున్నాను. మకర రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి అనుకూల విషయంగానే ఆనందమైనటువంటి ధనము పొందే అవకాశం ఉంటుంది.
మళ్ళీ వీరికి విదేశీయాన సంబంధ విషయాల్లో అత్యంత శుభ లాభకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా ఉత్తమ విద్య కోసం చేసేటువంటి ప్రయత్నము తప్పకుండా సఫలత పొందే అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తుల వద్ద వీరు చేసేటువంటి ప్రదర్శన అత్యంత సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటైతే తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశిలో కుబేరైనటువంటి వ్యక్తులు కూడా ఈ రాశిలో ఉన్నవారు ఈ రోజున కొంత అసౌకర్యానికి మానసికమైనటువంటి వేదన కొరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఎడమ కంటి భాగంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. శుక్లమైనది కొంత ఇబ్బంది పడి శస్త్రచికిత్స కూడా దారి తీసేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో సముచితమైనటువంటి సలహా తీసుకోవడం వల్ల, ఉన్నత వ్యక్తుల నుండి చెప్పేటువంటి ఆశీర్వచన బలం వల్ల, మాతృ పితృ సంబంధమైనటువంటి వర్గీయుల ద్వారా చేసేటువంటి సలహాల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది. జీవిత భాగస్వామితో ఏదైనా దూర ప్రాంత ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది. ఐటీ సెక్టార్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నట్టయితే విదేశాల్లో ఉంటే స్వదేశానికి, స్వదేశంలో ఉంటే విదేశాలకి ప్రయాణం తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఈ రోజున బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉదర సంబంధమైనటువంటి కొంత అజీర్ణ వ్యాధి వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లేదా ఎడమ బుటనవేలు, కాలు బుటనవేలుకి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ శరీర భాగాల్లో, ఆయా స్థానాల్లో కొంత జాగ్రత్త వహించండి. తప్పకుండా సఖ్యత చేపడే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ కానివ్వండి, ఏదైనా ఈ స్పెక్యులేషన్స్ లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడులు అతిగా పెట్టకండి. దానివల్ల కొంత ఆర్థిక నష్టమే సూచించే అవకాశము స్పష్టంగా కనబడుతోంది. కొత్త వాహనాన్ని కొనండి, కొత్త బంగారు వస్తువులు కానివ్వండి, గృహ అలంకార వస్తువులు కొనండి. తప్పకుండా మీకు ఆనందంగా ఆ యొక్క ఖర్చు కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి దాన ధర్మాలు బాగా చేయండి. ప్రకృతిలో మీరున్నటువంటి విషయంలో, ప్రకృతి సంబంధించిన విషయాల్లో అనగా ఆవు కానీ లేదా ఇతర జంతుజాలాలు కానీ దాన ధర్మాలు బాగా చేయండి. వారికి ఏదైనా ఫుడ్ పెట్టండి. దానివల్ల పుణ్యబలం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు మానసికమైనటువంటి ఆనందాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో 1:29 నుంచి 2:47 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 మరియు 3 అంకెను అదృష్ట అంకెగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభమైనటువంటి పరిణామాలు పొందుతారని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా ఆనందమైనటువంటి రోజులే ఈ రోజు కనబడుతోంది. ఈ రోజున భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. వాహన సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కనబడుతోంది. కాకపోతే ఈ రాశి వారికి ఎడమ చేతిలో ఉన్నటువంటి కారణం కానీ లేదా అగ్ని ప్రమాదం జరగడం కానీ స్వల్పమైనటువంటిది జరిగే అవకాశము సూచించబడుతోంది. ఈ రాశి వారికి ఎడమ భుజంలో కొంత శస్త్రచికిత్స కూడా జరిగేటువంటి అవకాశము బాగా స్వల్పంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో శరీర భాగాల్ని కొంత జాగ్రత్త పడి మీరు వంట చేసేప్పుడు కానీ లేదా బండి నడుపుతున్నప్పుడు కానీ కొంత సౌకర్యవంతంగా నడిపే ప్రయత్నాన్ని, వంట చేసే ప్రయత్నాన్ని బాగా చేయండి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఎదుటి వ్యక్తిలో వచ్చేటువంటి మంచి అనుభూతిని మీరు పొందే అవకాశం బాగా కనబడుతోంది. కొత్త వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఉత్సాహానికి గురి చేస్తోంది. ఆర్థిక లావాదేవీలలో మంచి సఫలత కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి సమాచారము మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారు స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్లో కానివ్వండి, విదేశీయ సంబంధ విషయాల్లో కొంత ఆచితూచి వివరించండి. లేనిపోని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా వ్యక్తి ఉచిత సలహా ఇస్తున్నట్టయితే ఆ సలహాని పక్కకు జరపండి. లేనిపోని ధన విషయాలలో మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఆ వ్యక్తిని దూరంగా ఉంచే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే కుటుంబపరమైన వాతావరణంలో, సంతాన విషయంలో, పుత్ర సంతాన ప్రాప్తి కానీ లేదా మీకు సత్సంతాన యోగ్యత భాగ్యం ఉందన్న విషయాన్ని కానీ ఈరోజు తెలుస్తోంది. దానివల్ల మీరు ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. లేదా పెద్దవారైతే మీ ఇంటిలో షష్ఠిపూర్తి మహోత్సవం కానీ లేదా ఏదైనా శుభమైనటువంటి మంగళకార్యం జరిగే అవకాశాలు కూడా ఈరోజు ప్రారంభమయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం 9:04 నుంచి 12:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 8 మరియు 1 అదృష్టంగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభమైనటువంటి పరిణామాన్ని, శుభమైనటువంటి ఫలితాన్ని పొందుతారని స్పష్టంగా చెప్పబడుతోంది. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీ యొక్క పిసినారితనం వల్ల అవతల వ్యక్తి మిమ్మల్ని తక్కువ అంచనేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది.
మీకు లేని విషయం గురించి ఉన్నదిగా చెప్పడం వల్ల అనగా గొప్పలు చెప్పుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, మీరు అవమానం పొందేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మీ వాగ్ధోరణి వల్ల అవతల వ్యక్తి మిమ్మల్ని తప్పుడు మనిషిగా వ్యక్తీకరించేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రోజున దైవ ధ్యానం లేకపోవడం వల్ల, మీరు దైవమైనటువంటి బలం మీకు లేకపోవడం వల్ల కొంత అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత చర్మ సంబంధ నేత్ర సంబంధ విషయాల్లో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశము కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి దూర ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉన్నట్టయితే ఆ అవకాశాన్ని వినియోగించుకోవద్దని మనవి. ఆ అవకాశం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అనగా దూర ప్రయాణం చేస్తే మీకు ఇబ్బంది కలుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే వాహన సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనడము లేదా కొత్త పాత వాహనాన్ని అమ్మేయడం రెండు కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా రోగ సంబంధ విషయాల్లో కేవలము చర్మ సంబంధ విషయాలు, నిత సంబంధ విషయాలు మళ్ళీ ఇబ్బంది పెట్టే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ కానివ్వండి లేదా ఏదైనా వ్యక్తిగతంగా వచ్చేటువంటి ధన విషయంలో కానివ్వండి మీకు ఈ రోజున కొంత కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి వచ్చే సమాచారం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. పాత వ్యక్తులు మిమ్మల్ని కలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఉంది, కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో కొత్త వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. దానివల్ల మీరు అనవసరమైనటువంటి ధనవ్యయము, మానసిక వేదనకు గురయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయ సమయంలో దాదాపుగా 11:27 నుంచి 11:59 స్వల్ప వ్యవధి మాత్రమే మీకు శుభ సమయంగా చెప్పబడుతోంది. మరియు ఈ రాశి వారికి 5-8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెల్ని సద్వినియోగం చేసుకుని స్పెక్యులేషన్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి కొంత ప్రయత్నం చేస్తే స్వల్ప లాభంతో మీరు ఈ రోజున కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉందన్న విషయాన్ని గ్రహించుకోండి. మిత్రులకి, శ్రేయోభిలాషకి మరొకసారి విజ్ఞప్తి. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10 మందికి ఉపయుక్తమైనటువంటి ఈ యొక్క ఛానల్ అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరి చేత ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామార్పణం శివార్పణం స్వస్తి.